హలో హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే సరే, 53 క్వశ్చన్ దగ్గర కదమ్మా మనం కంటిన్యూ చేసింది. హలో హలో జ్యోతి. ఓకే, 53కి ఆన్సర్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇంకో లాస్ట్ ఆప్షన్ చూసాం మనం. ఇట్ టేక్స్ లెస్ ఎనర్జీ టు మేక్ ఎన్ ఆర్గానిజం అవుట్ ఆఫ్ స్మాల్ సెల్స్. యాక్చువల్లీ చిన్నదైనా పెద్దదైనా కానీ దానికి తీసుకునే ఎనర్జీ మాత్రం సేమ్ గానే ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఒక రన్ చేయాలన్నా జాగ్ చేయాలన్నా మనకెంత ఎనర్జీ కావాలో స్మాల్ యానిమల్స్ కూడా అంతే ఎనర్జీ కావాలి. ఏ పనికైనా సరే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో అది కూడా కాదు. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే, స్మాల్ టెక్స్ కెన్ టేక్ అప్ వాట్ దే నీడ్ ఫ్రమ్ దేర్ ఎన్విరాన్మెంట్. సో అది ఈజీగా తీసుకోగలదు ఎన్విరాన్మెంట్ నుంచి స్మాల్ సెల్స్. బిగ్ సెల్స్కి వచ్చేసరికి మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ కావాలి, దాని నీడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కాబట్టి స్మాల్ సెల్స్ అనేవి, స్మాల్ సెల్స్కి అది ఒక అడ్వాంటేజ్. సో దీనికి ఆప్షన్ వచ్చి ఆప్షన్ డి, 53. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బారోఫిలిక్ ప్రోకారియోట్స్. బారోఫిలిక్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. బారోఫిలిక్ పేర్లోనే ఉంది ఆన్సర్ కూడా. సరే, మనకి బారోమీటర్ దేనికి ఉపయోగిస్తారు? బారోమీటర్ దేనికి ఉపయోగిస్తారు? ఓషన్ యొక్క డెప్త్ చూడడానికి బారోమీటర్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ బారోఫిలిక్ ఆప్షన్ ఏ మరి? ఆప్షన్ ఏ. ఓకే, వినిపించట్లేదా మ్యామ్ నేను చెప్తుంటే? వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది. అంటే ఇక్కడ సిగ్నల్ లేదు మ్యామ్, ఒక్క పాయింట్ ఉంది అందుకే కొంచెం లేట్ గా వినిపిస్తుంది. ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ యూకారియోటిక్ సెల్ ప్రాసెస్. Yes, definite nucleus. Next, which one of the following is common in to both eukaryotics and prokaryotics? ఏది కామన్? జెనెటిక్ కోడ్. ఎస్, రెండిటికి డిఎన్ఏనే జెనెటిక్ కోడ్ కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్స్ గివెన్ బిలో. ఇన్ ప్రోకారియోటిక్ సెల్ ద న్యూక్లియర్ మెంబ్రేన్, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, మైక్రోట్యూబ్యూల్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్లై ఆర్ అబ్సెంట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్? అబ్సెంట్. ఇన్ యూకారియోటిక్ సెల్ ద న్యూక్లియర్ మెంబ్రేన్, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, మైక్రోట్యూబుల్స్ అండ్ పిల్లై ఆర్ ప్రెసెంట్. ఇది నెక్స్ట్. ఇన్ ప్రోకారియోటిక్ సెల్ ద రైబోజోమ్ ఈస్ 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ ఇన్ మైటోకాండ్రియా ఆఫ్ ద యూకారియోటిక్ యానిమల్ సెల్ ద రైబోజోమ్ ఈస్ 80S రైబోజోమ్స్. ఇది తప్పు. మైటోకాండ్రియాలో ఉండే రైబోసోమ్ 70S రైబోసోమ్. ప్రోకారియోటిక్ రైబోసోమ్స్ ప్లస్ మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ లో ఉండే రైబోసోమ్ 70S. 80S రైబోసోమ్స్ ని మనం సైటోప్లాస్మిక్ రైబోసోమ్స్ అంటాం. ఎస్ మ్యామ్. ఎస్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, సో ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, సి ఇస్ రాంగ్. సో ఇది వచ్చి ఆప్షన్ సి. ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, సి ఇస్ రాంగ్. నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ సెల్ టు ఫార్మ్ ద హోల్ ఆర్గానిజం ఈస్ కాల్డ్. ఇంకో పేరు చెప్పాను మొన్న, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. టోటిపొటెన్సీ. నెక్స్ట్ ఆప్షన్ బి, టోటిపొటెన్సీ. The inherited capacity of a cell to regenerate a new whole organism is called
టోటిపోటెన్సీ అది కూడా టోటిపోటెన్సీనే టోటిపోటెన్సీ నెక్స్ట్ 60 సెల్యులర్ టోటిపోటెన్సీ అంటే ఏంటి సెల్యులర్ టోటిపోటెన్సీ అంటే ఏంటి ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఆప్షన్ డి కరెక్ట్ capability of the plant cell to form a complete plant option d cellular totipotency ante plant cells lo maatrame chudagalam cellular totipotency ante migitha vere zygotes lo kuda untundi kaani anni rakal plant cells lo nu cellular totipotency untundi okay na cellular totipotency anni plant cells lo nu untundi kabatti capability of a plant cell to form a complete plant adhe nenu already cheppanu kada प्लांट्स लो सीड्स नाटिना मोक्कलु वस्तायि मनकि स्टेम तीसिना मोक्कलु वस्तायि ईवन आकुलु तीसिना मोक्कलु वस्तायि दानिकि मीनिंग इज सेल्युलर टोटिपोटेंसी नेक्स्ट ओके दिस मैम टोटिपोटेंसी ऑफ प्लांट सेल वाज डिस्कवर्ड बाय सो दीनिकि आंसर मीरु गुर्तु पेट्टुकोंडि हाबरलैंड हाबरलैंड अने ओकतनु दीनि फस्ट डिस्कवर चेसाडु ఇది మామూలుగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే టోటిపోటెన్సీ అనేది ప్లాంట్ సెల్స్ కదా సో ప్లాంట్స్ అనేది ఎక్కడ గ్రో అవుతాయి ల్యాండ్ మీద సో అలా గుర్తుపెట్టుకోవాలి హాబర్ ల్యాండ్ దానికి ఆన్సర్ ఓకే ఓకే నెక్స్ట్ ది టెక్నిక్ ఆఫ్ అబ్టైనింగ్ లార్జ్ నంబర్ ఆఫ్ ప్లాంట్లెట్స్ బై టిష్యూ కల్చర్ మెథడ్ ఈస్ కాల్డ్ టిష్యూ కల్చర్ మెథడ్ లో చాలా ప్లాంట్ నెట్స్ ని తీసుకోవడానికి ఏమంటాం ఎనీ ఐడియా टिश्यू कल्चर अंटे चाला सेल्स कल्चर अला दीस्कोस्तां अंटे चिन्न दग्गर नुंची तीसुकोस्तां काबट्टी दान्नि माइक्रो प्रोपगेशन अन्नाम अंते ओके मैम ओके ना నెక్స్ట్ వచ్చి ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయి దీని తర్వాత నేను ఆ 40 క్వశ్చన్స్ మీకు పంపిస్తాను ఆ 40 క్వశ్చన్స్ మీరు ఆ 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి నాకు ఓకే అని చెప్తే నేను మీకు కీ పంపిస్తాను ఓకే మ్యామ్ ఓకేనా ఈ రోజుకి చాలు నేను ఈ క్వశ్చన్స్ పంపిస్తాను మీకు ఈ రోజే కంప్లీట్ చేయాలి ఫ్రీ టైం లో నేను మళ్ళీ ఈ రోజే కీ పంపిస్తాను నాకు చెక్ చేసుకొని మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో రేపు అడగండి రాసి పెట్టుకోండి పక్కన డౌట్స్ ఈ క్వశ్చన్ ఎందుకు ఇలా ఈ ఆన్సర్ ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ అర్థం కాలేదు ఇవన్నీ రాసి పెట్టుకో క్వశ్చన్ నంబర్ రాసి పెట్టుకోండి చాలు ఓకే మ్యామ్ ఓకేనా సరే నేను అది వాట్సాప్ చేస్తాను మీకు మిగతా క్వశ్చన్స్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ రెస్ తీసుకోండి ఈ రోజుకి ఇంకా ఓకే సీ యు టుమారో ఏదైనా డౌట్స్ గ్రూప్ లో పెట్టండి ఓకే మ్యామ్ ఈ రోజు కొంచెం కాంప్లికేషన్ అర్థమైంది కదా yes ma'am డైరెక్ట్ క్వశ్చన్స్ కి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి yes ma'am ఓకే సరే ఆ 40 క్వశ్చన్స్ మాత్రం ఈ రోజు ఆన్సర్ చేయండి మళ్ళీ రేపు అనైతే అనుకోబాకండి ఓకే ma'am ఓకే ma'am నేను పంపిస్తాను ఇప్పుడే ఓకే థాంక్యూ ma'am ఓకే జతి థాంక్యూ ma'am బై ma'am బై Bye, man. Bye.